డిబేట్. శ్రీనివాస్ గారు, రాధాకృష్ణ గారు ఆ రోజు వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఏం రాశారో అందరికీ తెలుసు. ఆ రోజే పెద్ద సంచలనం అయిపోయింది, చాలామంది గజగజ వణికిన పరిస్థితి, ఎందుకంటే అందులో ఫ్యాక్ట్స్ అలా ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటంటే, ఇక ఈ డెవలప్మెంట్ చూసాం కదా, ఇప్పుడు అజయ్ కల్లం గారు మాట్లాడిన విషయాలు చూస్తే, దాన్ని అనలైజ్ చేస్తే ఆయన ఏదో చేయబోయి ఏదో చేసి కన్ఫ్యూజ్ చేసినట్టుగానే ఉంది ఆ రోజు జరిగిన ఘటనని. అవునా? సో మీ విశ్లేషణ ఏంటి దీని మీద? కన్ఫ్యూజ్ చేసినట్టు కాదండి, ఇరికిచ్చినట్టు ఉంది. ఇప్పుడు అజయ్ కల్లం గారు ఈరోజు ప్రెస్ మీట్లో పాయింట్ నెంబర్ వన్, తెలుగులో మాట్లాడలేదు. అసలు మ్యాక్సిమం ఇంగ్లీష్లో మాట్లాడారు. ఒక తెలుగు వ్యక్తి ఇట్లాంటి సందర్భంలో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడంటే అర్థం ఏంటంటే, హీ వాంట్స్ టు హైడ్ సంథింగ్, ఆయనకి ఇంగ్లీష్లో అర్థమైద్దని చెప్తున్నాడు. మామా అనిపించే కార్యక్రమం. ఎస్, సహజంగా మాట్లాడేటప్పుడు, స్వేచ్ఛగా మాట్లాడేటప్పుడు, ఎట్లాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడేటప్పుడు తెలుగులో ఉన్నది ఉన్నట్టు చెప్తాం, గట్టిగా చెప్తాం, ఫోర్స్గా చెప్తాం, గట్టిగా చెప్తాం. అలా కాకుండా క్యాలిక్యులేటెడ్గా చెప్పేటప్పుడు ఎంత ఇదంటే, ఆ ఫీడ్ వచ్చినాక మేము వీడియో ఎడిటర్స్ దగ్గర కూర్చుని ఆడియో ఎంత రేజ్ చేద్దామన్నా రేజ్ అవ్వట్లే, ఆడియో అంత స్లోగా వినపడి వినపడినట్టుగా క్యాలిక్యులేటెడ్గా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు, సరే రాధాకృష్ణ గారు చెప్పింది ఏంటి, ఆ రోజు నలుగురు ఉన్నారు, ఆ నలుగురు అన్నారు అని ఫోటోతో సహాయం చేసి చూపించాం. వాళ్ళల్లో ఇప్పుడు ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ ర్యాంకులో ఉన్నారు. అజయ్రెడ్డి గారు, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఉమారెడ్డి గారిని తీసేయండి. ఉమారెడ్డి గారు కాకుండా దువ్వూరి కృష్ణ చైతన్య ఆర్థిక సలహాదారు. అవును, నాకు తెలిసి రాధాకృష్ణ గారు చెప్పింది నాలుగో వ్యక్తి పేరు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి అని. అది కృష్ణమోహన్ రెడ్డి కాదనుకుంటానండి, ఆయన ఓఎస్డి, ఆ కృష్ణమోహన్ రెడ్డి వేరు. ఆ రోజు సమావేశంలో ఉన్నది మీడియా సలహాదారు, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లు రాసే వ్యక్తి జీవిడి కృష్ణమోహన్. ఆ రోజు సమావేశంలో ఉన్నాడు కృష్ణమోహన్ ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి వేరు. ఇద్దరు ఉన్నారు ఆ టీవీ, అంటే జగన్ గారితో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అదేలే మీడియా సలహాదారు జీవిడి కృష్ణ, జీవిడి కృష్ణమోహన్ గారు సీనియర్ జర్నలిస్ట్. ఆ రోజు సమావేశంలో ఉంది జీవిడి కృష్ణమోహన్. సరే, ఇప్పుడు అజయ్ కల్లం గారిని ఎందుకు నిజంగా 2 వారాల నుంచి ఏం మాట్లాడలేదు, 2 వారాల నుంచి ఏం మాట్లాడకుండా వాళ్ళు వదిలేసినా కూడా కొంతమంది నమ్మేవాళ్ళు, కొంతమంది ఇదేదో ఆంధ్రజ్యోతి జగన్ని టార్గెట్ చేసి రాసింది అని వాళ్ళు రోజు అనుకునే విధంగా వదిలేసేవాళ్ళు. ఈయన వచ్చి ఈరోజు ఏం చేశాడంటే ఆంధ్రజ్యోతి రాసిందంతా నిజమే అని చెప్పాడు. పాయింట్ నెంబర్ వన్. మరి ఎందుకు ఆ మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిరీక్షించారు అంటే, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అజయ్ రెడ్డి గారు చాలా 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 ఆవేదంతో ఉన్నారు. కారణం ఏంటంటే, నారాయణ గారిని అమరావతి భూముల్లో ఎక్కడన్నా నిరీక్షించాలని అజయ్ రెడ్డి గారిని టార్చర్ చేసి సంవత్సరాల తరబడి, అసలు నారాయణ గారి అమరావతిలో ఉన్న భూములు కొంటే ఆ భూములకు సంబంధించి వివరాల కోసమే ఇవన్నీ వాడుకున్నారు. ఆ తర్వాత వేరే 2-3 విషయాలు కూడా కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళ విషయాల సేకరణ కోసం ఈయన వాడుకున్నారు. తర్వాత మరి భూముల గురించి ఈయనకు అంత సమాచారం ఎలా తెలుసు అంటే, ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు వైసీపీ రోజు చెప్పింది కదా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని. రాజధాని వచ్చిన తర్వాత అమరావతిలో అత్యంత కీలక ప్రాంతంలో భూములు కొన్న వాళ్ళలో అజయ్ కల్లం ఉన్నాడు. వైకుంఠపురం అనే గ్రామం, కొండ ఎక్కితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అవును, ఆ కొండ మీద నిలబడి ఎదురుగా చూస్తే ఆ కనిపించే భూములు అజయ్ కల్లం రెడ్డి. నిజమా? ఏం, నేను చెప్తున్నా, నేను లైవ్లో చెప్తున్నా కదా. ఆయన ఎవరో నేను కొన్నానన్నాడు ఆ మధ్య, నేను చెప్తున్నా కదా. వైకుంఠపురం నుంచి వైకుంఠపురం కొండ పక్కన నది ఉంటుంది, అటు అమరావతి గ్రామానికి వెళ్ళే ప్రాంతం అది. ఆ ఎదుర్కొన్న భూములు అజయ్ కల్లం రెడ్డివి. అంటే మరి ఇంతవరకు ఈ 4 ఏళ్లలో ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫలానా ఊళ్ళో ఇన్ని ఎకరాలు స్థలాలు కొన్నారని వైసీపీ చెప్పలేకపోయింది కదా. కానీ మీరు వైకుంఠపురం వెళ్ళండి, ఆ ఊర్లో మామూలు రైతులు కూడా మీకు వెళ్ళి అజయ్ కల్లం భూములు ఇవన్నీ చూపిస్తారు.
సరే టాపిక్ మార్చు. ఈ నేపథ్యంలో అజయ్ కల్లాం గారు బాగా దొరికిపోయింది ఎక్కడంటే, అన్నీ ఓకేనండి కానీ టైం గుర్తులేదు అన్నాడు. ఆయన ఒక సీనియర్ అధికారి, తెల్లవారుజామున వెళ్ళానని చెప్పాడు. వివేకానంద రెడ్డి గారి హత్య జరగడానికి 24 గంటల ముందు ఫేస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని ఒక అతను అవుతు శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి గుంటూరు ఒక పోస్ట్ పెట్టాడు. అదేంటంటే, అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఒక సంచలనం జరిగిద్ది అన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రేపు ఒక సంచలనం జరిగిద్ది అని ఫేస్బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అవుతు శ్రీధర్ రెడ్డి పోస్ట్ పెట్టాడు. 24 గంటల తర్వాత ఇది జరిగింది. సరేనండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇట్లా చిన్నాన్న చనిపోయారని చెప్పారు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లోటస్ పాండ్కి పులివెందులకి 420 కిలోమీటర్స్ డిస్టెన్స్. కరెక్ట్గా 420. ఇప్పుడు ఏబిఎన్ స్టూడియోకి లోటస్ పాండ్కి ఎంత దూరం అండి? ఒక 2 కిలోమీటర్లు. 2 కిలోమీటర్ల పాట అంత ఉండదండి, ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. మీరు మీరు ఏరు ఇది చెప్తే ఉండదేమో, కానీ రోడ్డు మీద కాబట్టి ఉంటుందిలే. స్ట్రైట్గా 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఎంతో కొంత. 420 కిలోమీటర్స్ ఆయన ఇంటికి పులివెందులకి, హైదరాబాద్లో లోటస్ పాండ్కి పులివెందులకి 420 కిలోమీటర్స్. మీరు కూడా గూగుల్ మ్యాప్లో చూసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నింటికి వెళ్ళారు పులివెందులు అంటే, సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు. సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు. సరే, ఇక్కడ ఉదయం 4 గంటలకు చెప్పి వీళ్ళకి సాయంత్రం 4 గంటల దాకా వెళ్ళలేదు. 4 కాదు, 5 అనుకోండి, 6 అనుకోండి, 7 అనుకోండి, 3 గంటలు పట్టింది. కానీ సాయంత్రం 4 గంటలకు వెళ్ళారు, అంటే దాదాపు 10 గంటలకు తర్వాత వెళ్ళారు. ఈ మొత్తం చూసుకుంటే జరిగింది ఏంటంటే, ఏ అనుమాన అన్నిటికీ మించి దస్తగిరి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన 2.5 సంవత్సరాల తర్వాత చెప్పాడు సిబిఐ విచారణలో, మేము గొడ్డలతో నరికి చంపాము అని. అప్పటి వరకు ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది ఎవరు అనుమానాలు అనుకునే కానీ స్పష్టంగా ఎవరికి తెలియదు. కానీ జగన్ గారు అక్కడికి వెళ్ళగానే చెప్పారు కదండి. కానీ 2.5 సంవత్సరాల తర్వాత దస్తగిరి ఏదైతే చెప్పాడో, హత్య జరిగిన రోజు సాయంత్రమే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చాలా క్లియర్ గా చెప్పారు. అదే మొత్తం అసలు ఎంతమంది ఏంటి అని స్పష్టంగా చెప్పారు. ఆఫ్ కోర్స్ అబ్జర్వేషన్ లాగా చెప్పాలి. అప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఎందుకంటే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధికారంలో ఉంది. ఓకే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని టార్గెట్ చేసి అధికార పార్టీకి దాన్ని అంటగట్టాడు. తర్వాత సిబిఐ విచారణ అన్నాడు. సో ఇప్పుడు రాధాకృష్ణ గారు రాసిన తర్వాత స్పష్టంగా తెలిసింది ఏంటంటే, ప్రపంచానికి తెలియటానికి ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే, 90 ఏళ్ల వ్యక్తి, 100 సంవత్సరాల వ్యక్తి అయినా సరే పలాను వ్యక్తి చనిపోయారని మనకు తెలియంగానే మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, ఎలా చనిపోయారు? అసలు దాన్ని ఏమంటారంటే అసంకల్పిత చర్య. ఎలా తెలియకుండానే నోట్లోంచి వచ్చే పదం ఏంటంటే, అయ్యో పాపం ఎలాగండి, మినిమం రియాక్షన్ ఇది. కానీ ఇక్కడ అదేమి రాలేదు అని నేను చెప్తున్నాను. కాదు, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఉమారెడ్డి గారికి ఆ డౌట్ రాలేదు. తర్వాత చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అజయ్ రెడ్డి గారికి ఆ డౌట్ రాలేదు. నువ్వు కృష్ణ గారికి రాలేదు, ఎవరికి రాలేదు? ఆ 4వ వ్యక్తి మీరు చెప్పాను, ఎవరికి రాలేదు.